సో ఈ దినం మనం వినబోయే అంశం ఏంటంటే యోహాను రాసిన ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం ప్రతిదినము. నిన్నటి దినము 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘం గురించి విన్నాము. ఈ దినము స్మరణ, ఏ సంఘం అంటే చెప్పండి, స్మరణ 8వ వాక్యం నుంచి 11వ వాక్యం వరకు ఈ 2వ సంఘం గురించి విందాము. నేను నిన్నటి దినం మీకు క్లియర్గా చెప్పాను, యోహాను పద్మస్ అనే దీపంలో ఉన్నప్పుడు ఒక స్వరం ఉన్నాడు. ఆ స్వరము ఏమిటో అని తెలుసుకోవటానికి అతడు ఏం చేశాడంటే వెనుదిరిగి చూశాడు. తను వెనుదిరిగి చూసినప్పుడు ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనములో 7 స్వర్ణ దీపస్తంభములు ఉంటాయి. ఏంటంటే చెప్పండి, 7 స్వర్ణ దీప స్తంభములు. వాటి మధ్యలో మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములను కలిగి ఉన్నాడు. నిన్నటి దినం మనం విన్నాం 7 స్వర్ణ దీపస్తంభములు అనగా 7 సంఘములు. ఎన్ని సంఘములు? 7 సంఘములు. కాబట్టి ఈ 7 సంఘముల మధ్య ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. 7 సంఘముల మధ్య నిలబడి ఉన్నాడు. ఒక విగ్రహములాగా కాదు, నిన్న చెప్పాను, ఆయన 7 సంఘముల మధ్య సంచారము చేస్తున్నాడు. అంటే జీవిస్తున్నాడని అర్థం. క్రీస్తు ఎక్కడ జీవిస్తున్నాడు, ఎక్కడ సంచారం చేస్తున్నాడు? 7 సంఘముల మధ్య. అర్థమైందని చెప్పేది ఎక్కడ ఎక్కడ ఉన్నాడైన మీరు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఈ విషయం మీ మైండ్లో అలాగనే ఉండిపోవాలా. క్రీస్తు 7 సంఘముల మధ్య జీవిస్తున్నాడు, సజీవుడిగా సంచారము చేస్తున్నాడు, నివాసము చేస్తున్నాడు. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములను కలిగి ఉన్నాడు. అది ఒక మర్మము. ఒక్కొక్క నక్షత్రమును ఆయన అంటున్నాడు ఒక్కొక్క దూత అంట. ఒక నక్షత్రము ఒక దూతతో సంఘము. ఒక సంఘానికి ఒక దూత ఉంటాడు. చెప్పండి, ఒక సంఘానికి. కాబట్టి 7 సంఘములకు 7 దూతలు ఉన్నారు. ఈ దూతలు ఎవరి చేతిలో ఉన్నారు? క్రీస్తు చేతిలో భద్రంగా, యేసయ్య చేతిలో భద్రంగా ఉన్నారు. సో యేసు ఏం చేస్తున్నాడంటే ఈ దూతలకు యోహాన్ గారు ద్వారా వర్తమానము రాస్తున్నాడు. అర్థమైందా? ఒక సంఘపు దూతకు యేసు యోహాన్ గారు ద్వారా వర్తమానాన్ని పంపిస్తున్నాడు. నిన్నటి దినం మనం విన్నాం ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయమని మనం చూసాం. ఈ దినము స్మరణ, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. మీరు ఒక్కొక్క సంఘాన్ని గురించి చదువుతున్నప్పుడు చూడండి, ఒక్కొక్క సంఘములో ఒక మంచితనం ఉంది, చెడు కూడా ఉంది. ఒక్కొక్క సంఘానికి ఆయన వార్త చెప్తున్నప్పుడు తన్ను తాను ఒక్కొక్క రకంగా బయలుపరుచుకుంటున్నాడు. ఇప్పుడు ఎఫెసు సంఘానికి తన గురించి ఎలా బయలుపరుచుకున్నాడు చూడండి. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. సో ఆయన మొదటి సంఘానికి ఎలా బయలుపరుచుకున్నాడు తన్ను తాను? 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ దేనిని చేత పట్టుకొని? 7 నక్షత్రములను చేత పట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడు? సంచరించుచున్నాడని ఆ సంఘానికి బయలుపరిచాడు. 7 సంఘములు భూమిలో ఉన్న సంఘాన్ని చూపిస్తుంది. అర్థమవుతుందని చెప్పి 7 అంటే సంపూర్ణత గల ఒక సంఖ్య. 7 సంఘములు అంటే సర్వాత్రిక సంఘము, లేకపోతే సంపూర్ణత గల సంఘము. మీరు ఈ సంఘాన్ని గురించి చదువుతున్నప్పుడు మన మధ్య మనలో ఉన్న పొరపాట్లు, బలహీనతలు ఇందులో మనం చూడగలం. ఇప్పుడు నిన్న ఏపీసీలో మనం చూసాం, మొదటి ప్రేమను మీరేం చేసి తిరిగి ఈ పొరపాటు మనలో కూడా ఉండవచ్చు. బోలెడు మంది మొదటి ప్రేమను విడిచిపెట్టారు. మొదట్లో ప్రభువును ప్రేమించే విషయంలో కరెక్ట్గా ఉన్నారు. ప్రభువును తప్ప దేనిని ప్రేమించలేదు. నమ్మకంగా ఉన్నారు. ప్రార్థనకు వచ్చే విషయంలో, బైబుల్ విషయంలో కానీ, ప్రభువును ప్రేమించే విషయంలో కానీ అన్నిట్లో కరెక్ట్గా ఉన్నారు. తర్వాత పడిపోయారు.
ప్రభుని ప్రేమించటం లేదు, లోకాన్ని ఎక్కువ ప్రేమించటం, లోకములున్న ధనమును లోకములున్న కోరికలను వాంఛలను ఎక్కువ ప్రేమించి చాలామంది పడిపోయి ప్రభువుకు సంఘానికి పూర్తిగా ఏమవుతున్నారు, దూరమైన వారు ఉన్నారు. కాబట్టి ఈ వర్తమానం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్న పొరపాటును చూపించగా వారు ఏం చేస్తారంటే తమ పొరపాటును గ్రహించి మారు మనసు పొంది తిరిగి ఎవరితో సమాధాన పడతారు, ప్రభుతో. తిరిగి మొదటి ప్రేమను వారు తెచ్చుకుంటారు. యథాప్రకారంగా మందిరానికి రావటం, వాక్యం వినటము, యథాప్రకారంగా క్రీస్తుతో సహవాసం చేయటం, ఇవన్నీ కూడా మరల ప్రారంభిస్తారు. అందుకనే ఈ ఏడు సంగములను గూర్చి మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడతాడు. అందులో ఉన్న పొరపాట్లు, అందులో ఉన్న బలహీనతలు అవన్నీ కూడా ఆయన మనకి ఎత్తి చూపుతాడు. ఈ దినము రెండవ సంఘానికి ప్రభు చెప్పిన వర్తమానం ఏమనగా మనం చదువుదాం. చదువుదామా? 8వ వాక్యం నుంచి. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఎవరంటే చెప్పండి, ఈ సంఘానికి యేసు తన్ను తాను ఎలా బయలుపరుచుకుంటున్నాడు? మొదటివాడు. ఇది మైండ్లో పెంచుకోండి, యేసు మొదటివాడు, ఆయనకు ముందు ఎవరు లేరు. రెండవదిగా కడపటివాడు, మొదటివాడును కడపటి వాడునై ఉండి మృతుడనై తిని మరల ఏమయ్యాడంట. చూడు, యేసు ఏమంటున్నాడు, నేను మొదటివాడను, నేను కడపటి వాడనై ఉండి మృతుడనై తిని మరల ఏమయ్యాను, బ్రతికిన వాడును. చెప్పు సంగతులు ఏమనగా, సో స్మరణ అనే సంఘానికి యేసు తన్ను తాను ఎలా బయలుపరుచుకుంటున్నాడంటే ఆయన మొదటివాడుగాను, ఆయన కడపటివాడుగాను, మృతుడనై మరల ఏమయ్యాడంట, బ్రతికిన వాడుగాను తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. యేసు ఇప్పుడు బ్రతికున్నాడా, చనిపోయి ఉన్నాడా? మీ మైండ్లో ఎప్పుడైనా యేసు చనిపోయాడు అన్న ఆలోచన ఉంటే తీసివేయండి. ఆయన సిలువ మీద చనిపోయాడు, కానీ ఈరోజు ఆయన బ్రతికున్నాడు. ఈరోజు యేసు ఏమై ఉన్నాడు, సమాధిలో ఉన్నాడా, సిలువ మీద ఉన్నాడా? లేదు, యేసు సమాధిని జయించి ఎప్పుడో తిరిగి లేచాడు. ఈ రోజుకు ఆయన సజీవుడు, ఆయన బ్రతికున్నాడు. బాగా అర్థం చేసుకో, యేసు బ్రతికున్నాడంటే 2000 సంవత్సరానికి ముందు ఆయన ఏ అద్భుతాలు చెయ్యగలిగాడో అదే అద్భుతాలు ఈ రోజు కూడా మన జీవితంలో ఆయన చెయ్యగలడు. అందువలన పరిపూర్ణమైన విశ్వాసము ఆయన మీద ఉంచండి. ఆయన ఏమంటున్నాడో చూడండి సంఘానికి, నీ శ్రమను నీ దరిద్రతను నెరుగుదును. ఈ మాటను అర్థం చేసుకో, స్మరణ సంఘము బహుశా శ్రమలలో ఉండవచ్చు. ఆ శ్రమ ఒకవేళ దరిద్రము వలన వచ్చి ఉండవచ్చు. చూడండి, దరిద్రత మనకు కలిగితే మన కుటుంబానికి చాలా శ్రమ ఉంటుంది. మీకు చెప్తున్నాను, దేవుని బిడ్డలు దరిద్రులుగా ఉండటం ఏ మాత్రము దేవుని చిత్తం కాదు. నేను యథార్థంగా చెప్తున్నాను, దరిద్రత అంటే, దరిద్రం అంటే ఏంటి తెలిసిన, తృప్తి లేని జీవితం. అర్థమైంది నేను చెప్పేది? తృప్తి లేని బ్రతుకుందు చూసారా, దానినే దరిద్రం అంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా ఏదో ఒక దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, మనస్తృప్తి ఉండదు వాళ్ళకి. చాలు అన్న మనసు ఉండదండి, ఆతురత ఉంటుంది, దాన్నే దరిద్రం అంటారు. దరిద్రతలో ఉన్నవారు చూడండి, ఆవురావురాను, అదే ఒక రకంగా భూమి మీద ఎంత నీళ్లు పోసినా భూమి నీళ్లు ఏం చేస్తారు, పీల్చేస్తుందండి. అలా ఉంటారు దారిద్ర్యత కలిగిన వారు, తృప్తి ఉండదు. అనేకమైన కుటుంబాలు దరిద్రం వలన శ్రమ పడుతుంది. దేవుడు దరిద్రులుగా తయారు చేయలేదంట మనుషులను. దేవుడు మనుషులను ధనవంతులుగా చేశాడు, ఐశ్వర్యంతులుగా చేశాడు. దేవుడు సృష్టించేటప్పుడు ఏ కొదువు లేని వారుగా సృష్టించాడు. మీకు తెలుసా, మనుషుల అక్కరలన్నీ దేవుడు ముందు ఎరిగి వాటిని మనుష్యులను సృష్టించటానికి ముందే దేవుడు ఏం చేసేసాడంట, వాటన్నిటిని సృష్టించాడు. నా నమ్మకం ఏంటి తెలుసిన, నా అక్కరలు నా అవసరతలన్నీ దేవుడు ముందే సృష్టించాడు. దాని సమయం వచ్చినప్పుడు నా అక్కరలు నా అవసరతలు నన్ను వెతుక్కొని వస్తాయి. ఇది నేను నమ్ముతున్నాను. నా మాట అర్థమైంది? రేపటి దినము నాకు ఏది అవసరం, రేపటి దినము నాకు ఏది కావాలా, బహుశా నాకు తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు.
కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే దానిని ముందుగానే సృష్టించి ఉంచుతాడు. ఎవరో ఒకరి ద్వారా నా అక్కరలు తీరుస్తాడు, ఎవరో ఒకరి ద్వారా నా అవసరతలు తీరుస్తాడు. ఆ నమ్మకం నాకు ఉంది గనుక, ఆ విశ్వాసం నాకు ఉంది గనుక, ఇప్పుడు వస్తున్న ఈ శ్రమలు ఈ బాధల విషయాల్లో నేను పట్టించుకోవట్లేదు. నాకేం కష్టం అనిపించట్ల. కారణం ఏంటంటే దేవుడు నా అక్కరలను ఎరిగున్నాడు, నా అవసరతలను ఎరిగున్నారు, ఎలాగైనా తీరుస్తాడు. అందుకే ప్రభు చెప్పాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు పోయవు, కానీ వాటి అక్కరలన్నీ తండ్రి ఏం చేస్తున్నాడంట, తీరుస్తున్నాడు. వాటిని తండ్రి పోషిస్తున్నాడంట. సో పక్షులను తండ్రి అంతగా పోషిస్తున్నప్పుడు ప్రభు ఏమన్నాడు, మీరు పక్షుల కంటే పిచ్చుకల కంటే మీరు, మనమంట పైన తిరుగుతున్న పక్షుల కంటే శ్రేష్ఠులం మనము, పిచ్చుకల కంటే మనం శ్రేష్టమైన వారము. మనం దేవుని పోలికలో దేవుని యొక్క స్వరూపములో సృజించబడ్డా. మన అక్కరలన్నీ మన ప్రభుత్వం భరిస్తుందో తీరుస్తుందో నాకు తెలియదు, కానీ పరలోకమందు సింహాసనంలో ఒక వ్యక్తి ఎల్లప్పుడూ కూర్చొని ఉన్నాడు, ఆయన మన అక్కరలన్నీ తీరుస్తాడండి. నేను చెప్పేది మీ వివాహ విషయం కూడా, నేను చెప్పేది మీ కుటుంబ విషయం, నేను చెప్పేది మీ గర్భఫలము, నేను చెప్పేది మీ ఆహారము, మీ వస్త్రాలు, మీ చదువుల విషయం, మీ ఇంటి విషయం, మీకు ఏదేది అవసరత అక్కరలు ఉన్నాయో అవన్నీ కూడా మీకంటే ముందుగా దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. దాని సమయం వచ్చినప్పుడు దేవుడు మీకు దానిని అందజేస్తాడు. మన పని ఏంటంటే నమ్మకం కలిగి ప్రభునందు యెహోవానందు ఆనందించటం మన పని. ఎందుకంటే దారిద్ర్యము మన అనుభవించటం దేవుని చిత్తం కాదండి. దేవుని బిడ్డలు శ్రమపడటం దేవుని చిత్తం కాదు. దేవుని బిడ్డలకు ఎప్పుడు విశ్వాసము నమ్మకము తగ్గుతుందో అప్పుడు వారు శ్రమల పాలవుతున్నారు, అప్పుడు వారు దారిద్ర్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అంటే దేవుని మీద నమ్మకం లేదు, దేవుడు పోషిస్తాడు, దేవుడు నా అక్కరలను ఎరిగున్నాడు, నాకు కావాల్సింది ఇస్తాడన్న నమ్మకం ఎప్పుడు మనకు తగ్గుతుందో అప్పుడు చూడండి మనం ప్రాకులాడుతాం, పరుగులెత్తుతాం. కానీ దేవుని మీద నమ్మకం విశ్వాసం ఉంటే సైలెంట్గా ఉంటాం, అప్పుడు దేవుడు మన అక్కరలను తీరుస్తాడు. నేను చెప్తున్నానండి, నేను చెప్తున్నాను, దేవుడు మన అక్కరలను తీరుస్తాడు, దానికి నేను సాక్ష్యం. కాబట్టి స్మరణ సంఘము శ్రమకు పాలవుతుంది. బహుశా దారిద్ర్యము వలన ఆ సంఘము శ్రమ అనుభవిస్తుందని నేను నమ్ముతున్నాను. దేని వలన చెప్పండి? దారిద్ర్యం వలన స్మరణ సంఘము శ్రమ పాలవుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుతును. ఆయనను చెప్పండి, ఆయనను మీరు ఎవరంట? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? మీరు అనుకుంటున్నారు మీరు దరిద్రులని, మీరు క్రీస్తునందు ధనవంతులు. మీరు ఎప్పుడు క్రీస్తులో అడుగు పెట్టారో, మీరు ఎప్పుడు క్రీస్తును విశ్వసించారో, మీరు ఎప్పుడు క్రీస్తును స్వరక్షకుడుగాను ప్రభువుగాను మీ జీవితంలో అంగీకరించారో, సృష్టికర్త అయిన దేవునికి బిడ్డలుగా మారారండి. నేను చెప్తున్నాను, బహుశా నిన్ను కన్న తండ్రి ఈ లోకములో దరిద్రులుగా ఉండవచ్చు, క్రింద స్థాయిలో ఉండవచ్చు. అందువలన నీ మనసంతా మేము దరిద్రులము, మేము లేనివారమని మీరు అనుకోవచ్చు. నిజంగానే ఈ లోకానుసారంగా మీరు దరిద్రుల కుటుంబంలో పుట్టి ఉండొచ్చు, ఈ లోకంలో మీరు లేని వారి కుటుంబంలో పుట్టి ఉండొచ్చు, కానీ అది సత్యం కాదు. మీరు ప్రభువును నమ్మి ప్రభువును అంగీకరించి మరలా మీరు దేవుని బిడ్డలుగా జన్మించారు, మీరు దేవుని బిడ్డలుగా మారారు. ఇప్పుడు మీ తండ్రి పరలోకములో సింహాసనములో కూర్చొని ఉన్నాడు. మీ పరలోకమందున్న తండ్రి ధనవంతుడు, మీ ప్రభు ధనవంతుడు. బైబిల్ అదే అంటుంది, యేసుక్రీస్తు గొప్ప ధనవంతుడై ఉన్నాడంట. యేసుక్రీస్తు ఎవరంట చెప్పండి? గొప్ప ధనవంతుడు. మీరు ధనవంతులు కావలేనని మీ నిమిత్తము ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? దరిద్రుడుగా వచ్చాడు. 2000 సంవత్సరానికి ముందు క్రీస్తు ఈ లోకానికి దారిద్రుడుగా అవతరించాడు. ఎందుకు తెలిసిన? మనలను ధనవంతులుగా చేయటానికి, మనలను ధనవంతులుగా చేయటానికి. సో మన ఎవరో యేసుకు తెలుసు, కానీ మన సమస్య ఏంటంటే మన ఎవరో మనకు తెలియదు.
మనం ఎవరంటే లేని వారం అంటాం. ఎవరైనా వచ్చాడితే మీరు ఎవరండి? మేము లేని వారం అండి, మేము బీదలమండి, మేము దరిద్రులమండి. మన ఇచ్చే సాక్ష్యం ఇది. మనం ధనవంతులము. ఆయన అంటున్నాడు చూడండి, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక. ఏంటంటే చెప్పండి, కొంతమంది ఏం చేస్తున్నారు? యూదులమని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? చెప్పుకుంటున్నారు, కానీ వారు ఎవరు కాదంట. యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలగు దూషణ. ఈ మాటను అండర్లైన్ చేయండి. సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను ఎరుగుదును. ఎప్పుడైనా అర్థం చేసుకోండి, సంఘానికి సాతాను సమాజము. సమాజం అంటే ఏంటి తెలిసిన? ఒక గుంపు. సాతాని యొక్క గుంపు వలన మనకు సంఘానికి దూషణ కలుగును. ఒక గుంపు భూమిలో ఉందండి. క్రీస్తు రక్తము చేత కొనబడిన ఒక గుంపు ఉంది. చెప్పండి, క్రీస్తు తన రక్తం ఇచ్చి కొనిన ఒక గుంపు ఉంది, దానిని సంఘము అంటారు, లేకపోతే దేవుని యొక్క రాజ్యముగా పిలుస్తున్నారు. అది కాకుండా మరొక గుంపు ఈ భూమిలో ఉంది, అది సాతాని యొక్క గుంపు. ఎవరి గుంపు అంటే చెప్పండి, మాట్లాడండి. సాతాని యొక్క సమాజము. సమాజం అంటే ఒక గ్రూప్ అన్నమాట. సాతాని యొక్క గుంపు ఈ భూమిలో పనిచేస్తున్నారు. వీరు ఎప్పుడు చూసినా క్రీస్తునందు విశ్వాసులైన వారిని దూషిస్తూ ఉంటారు. వీరు ఎప్పుడు చూసినా క్రీస్తునందు నమ్మకము కలిగిన వారిని దూషిస్తూ ఉంటారండి. అర్థం చేసుకోండి, బైబిల్ ఏమంటుందంటే సాతాను సమాజం అంట. వారి పేరు ఏంటంటే చెప్పండి, వీరు ఎప్పుడు చూసినా దేవుని బిడ్డలను, వీరు ఎప్పుడు చూసినా క్రీస్తునందు విశ్వాసులైన వారిని దూషిస్తూ ఉంటారు. క్రీస్తునందు నమ్మకం కలిగిన వారిని హేళన చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు, అపహాసిస్తూ ఉంటారు. కాబట్టి గుర్తుంచుకోండి, మీకు ఈ భూమిలో శ్రమ కానీ ఎవరి వలన కలుగుద్దు తెలిసిన? సాతాను గుంపు. ఎవరి వలన అంటే చెప్పండి, సాతాను అంటే ఎవరు? ఎవరు ఈ సాతాను? బైబిల్ అంటుంది ఈ సాతాను ఆది నుండి అబద్ధము పలుకువాడంట. ఎవరంటే వీడు? మాట్లాడండి, వీడు ఎవరంటే చెప్పండి. ఆది నుండి వీడు ఏం చేస్తున్నాడు? అబద్ధము చెప్తూ ఉంటాడు. వీడు పని ఏంటి? ప్రభు చెప్పాడు కదా, వీడు దొంగిలించుటకును హత్య చేయుటకును. వీడు పని ఏంటంటే దొంగిలించటం, హత్య చేయటం, నాశనం చేయటం. ఎవరి పని ఇది? సాతాను పని. ఎఫెసి 2వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ క్లియర్గా రాయబడి ఉన్నది. ఎఫెసి 2వ అధ్యాయం 2-3 ఆ వాక్యాలను మీరు చదివి చూడండి, అక్కడ క్లియర్గా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది తెలిసిన? వాయుమండల సంబంధి అయిన అధిపతి అంట. సాతాన్ ఎవరంట చెప్పండి, మాట్లాడండి. సాతాన్ ఎవరంట? వాయుమండల సంబంధి. మాట్లాడండి, సాతాన్ ఎవరు చెప్పండి? మాట్లాడండి, సాతాన్ ఎవరు చెప్పండి? మాట్లాడండి, ప్రతి ఒక్కరు మాట్లాడండి. సాతాన్ ఎవరంట? వాయుమండల సంబంధి అయిన అధిపతి. వాడి పని ఏంటి తెలుసిన? అవిధేయులైన వారిని ప్రేరేపించుచు. వాడి పని ఏంటంటే చెప్పండి, చెప్పండి, వాడి పని ఏంటంటే? సాతాను గురించి ఎఫెసీ పత్రికలో ఇలా రాయబడి ఉంది, సాతాను వాయు మండల సంబంధి అయిన అధిపతి అంట. చెప్పండి, వాయు మండల సంబంధి అయిన అధిపతి. వాయు మండలానికి, గాలికి వాడు అధిపతిగా పనిచేస్తున్నాడు. వాడు పని ఏంటంటే అవిధేయులైన వారిని ప్రేరేపించుచు. అవిధేయులైన వారిని, దేవుని మాటలకు దేవునికి అవిధేయులు, అవిశ్వాసులు, వారిని ప్రేరేపించుచు, వారిని బలవంతం చేస్తాడు. సంఘమును హింసించున్నట్లుగా, సంఘమును దూషించున్నట్లుగా, సంఘ ఆరాధనలు జరగకుండునట్లుగా. నా మాట అర్థమవుతుంది మీకు? సాతాను సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఎందుకంటే సాతానుకు తెలుసు సంఘము ఎత్తబడుద్ది, సంఘము వెళ్ళిపోతుందని వాడికి తెలుసు. అందువలన సంఘాన్ని చల్లా చెదురు చేయటానికి, సంఘమును పాడు చేయటానికి,
సంఘము కూడుకోకుండా సంఘ ఆరాధనలు జరగకుండునట్లు వీడేం చేస్తున్నాడంటే కుయుక్తిగా అవిదేయులైన వారిని ప్రేరేపిస్తాడు. అందువలన వారు ఏం చేస్తున్నారంటే సంఘానికి విరుద్ధంగా మాట్లాడతారు, సంఘాన్ని దూషిస్తారు, సంఘాన్ని కలవనీయకుండా చేస్తారు. అది ఈ రోజుల్లో మనం కన్నులారా చూస్తున్నాం. సంఘమ మేల్కోండి, మీరు దేవుని బిడ్డలు, క్రీస్తు రక్తములో కొనబడిన ఒక సమాజము, మీకు విరోధముగా మరొక సమాజం పనిచేస్తుంది, అదే సాతాను యొక్క సమాజము. వారి వలన సంఘమునకు శ్రమ కలుగుతుంది, దూషణ కలుగుతుంది. దేవుని బిడ్డలారా గుర్తించండి, ప్రభు అంటున్నాడు నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. స్తోత్రం చెప్దామా. చూడు సంఘమునకు ఎన్నో శ్రమలు వస్తాయి, రకరకాల శ్రమలు వస్తాయి. ప్రభు మనకు నేర్పే పాట ఏంటంటే ఏ శ్రమ వచ్చినా మనం మాత్రం దేనికి కూడా భయపడకము అంటే దాని అర్థం ఏంటి తెలిసిన, ధైర్యం కలిగి ఉండండి అనే అర్థం. భయపడకము అంటే ధైర్యంగా ఉండండి, శ్రమకు భయపడవద్దు. ఈరోజు మీరు టీవీలో చూసారో లేదో, ఉదయం నుంచి ఈరోజు సాయంత్రం వరకు టీవీలో చెప్పే వార్తలన్నీ కూడా ప్రమాదకరమైన వార్తలు. ఉదయం లేచి టీవీ చూడగానే వచ్చిన వార్త ఏంటంటే విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయ్యి ఎంతోమంది నేల మీద రాలిపోయారు పెట్టల్లాగా. మంచి యవన పిల్లలు, ఆడపిల్లలు ఊపిరి ఆడక ఎక్కడికి వాళ్ళు అక్కడ పడిపోతున్నారు. తమిళనాడులో ఒక రోజు 500 కేసులు నమోదైందని టీవీలో చెప్తున్నారు. ఈరోజు కడలూరు అనే ప్రాంతంలో బాయిలర్ పేలి ఎంతోమంది ప్రమాదంలో పడిపోయారు. కొంతమంది పరిస్థితి సీరియస్గా ఉంది. నేను సీరియస్గా చెప్తున్నాను ఒక దైవజనునిగా. ఇక నుండి వార్తలు ఎలా ఉంటాయంటే వినుటకు సంతోషం ధైర్యాన్ని కలిగించే వార్తలే రావండి టీవీలో. టీవీ ఓపెన్ చేస్తేనే భయాన్ని కలిగిస్తుంది. ఆ వార్తలను బట్టి బైబిల్ అంటుంది ఏలుబడిదారులు దుఃఖపడతారంట, మంత్రులు వ్యాకుల పడతారంట, సామాన్య ప్రజలు వణుకుతారంట. ఏమవుతారంట? చూడు, ఏలుబడిదారులు దుఃఖపడతారు, మంత్రులు వ్యాకుల పడతారు, భీతి కలిగి ఉంటారు, సామాన్య జనులంట వణుకుతూ ఉంటారంట. దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడు తెలిసిన? ఎందుకు వ్యాకుల పడుతున్నారు రాజులు, ఎందుకు మంత్రులు వణుకుతున్నారు, భయపడుతున్నారు, సామాన్య ప్రజలు ఎందుకు వణికిపోతున్నారు ఈ రోజుల్లో? కారణం ఒకటే, సింపుల్గా దేవుడు చెప్పాడు, మీ ప్రవర్తన ఫలము. ఏంటంటే చెప్పండి, మానవుల యొక్క ప్రవర్తనకు ఫలం ఏంటి తెలిసిన? వినాశనం. ప్రసంగిలో మీరు విన్నారో లేదో, ప్రసంగిలో అధిక విద్య ఆయాసకరం అంట. మనుషులకు ఎప్పుడు విద్య ఎక్కువైందో, విజ్ఞానం ఎప్పుడు ఎక్కువైందో, నాశనం ఎక్కువ అవుతుంది. నేను చెప్తున్నాను, విద్య లేని రోజు, విజ్ఞానం లేని రోజులు మనుషులు స్వతంత్రంగా సంతోషంగా బ్రతికారు. విద్య పెరిగే కొలది, విజ్ఞానం పెరిగే కొలది మనుషులకు నాశనము ఎక్కువ అవుతుంది. చూడు మనుషుల యొక్క ఈరోజు బాయిలర్ పేలింది. ఎంతమంది చనిపోయారో పూర్తిగా వివరణ రాలా. ఈ 2021 అంతా ఇక మన వినే వార్తలన్నీ కూడా భయంకరంగా ఉంటాయండి. ఏ రోజు ఏ వార్త వస్తుందో ఎవరికి తెలియదు. అందుకే నేను చెప్తున్నా, మనం క్రీస్తులో, దేవునిలో సురక్షితంగా నివసిస్తే దేవుడు అంటున్నాడు ఏ తెగులును మన గుడారమును. స్తోత్రం చెప్దామా. కాబట్టి అర్థం చేసుకోండి, ఆయన అంటున్నాడు నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. దేవుని బిడ్డలారా భయపడవద్దు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని ఏం చేస్తాడంట? మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని. చూడు, అపవాది సంఘములో కొందరిని చెరలో వేస్తాడంట. ఎందుకంటే వాడి పని అదే. మీకు నేను చెప్తున్నాను, అపవాది వచ్చి లోకస్తులను శోధించడు. అపవాది ఎప్పుడు కూడా సంఘములో ఉన్న వారిని శోధిస్తాడు, సంఘములో ఉన్న ప్రజలను శోధిస్తాడు, సంఘములో ఉన్న ప్రజలను హింసిస్తాడు, సంఘములో ఉన్న ప్రజలను దూషిస్తాడు. వాడి పని అది.
ఆయన అంటున్నాడు మీలో కొందరిని శోధించునట్లు అపవాది చెరలో వేయబోవుచున్నాడు. కానీ శ్రమలంట ఎల్లా కాలం ఉండదంట, శ్రమలు ఎప్పుడు ఉండదంట. దేవుడు కొన్ని రోజులే మనకు శ్రమ ఉంచుతాడు. అక్కడ లెక్క కూడా క్లియర్ గా చెప్పాడు, పది దినములు. ఎన్ని రోజులు అంటే చెప్పండి. ఆయన ఏమంటున్నాడు, పది దినములు మీకు శ్రమ కలుగును, కానీ మనం ఎలా ఉండాలంట, మరణము వరకు మనం ఎలా ఉండాలి. చూడు ఈ మాట స్మిర్న సంఘానికి చెప్పినా ఇది మనకు వర్తిస్తుంది, ఇది మనకు కూడా ఉపయోగపడుతుంది. బహుశా నీకు శ్రమలు రావచ్చు సాతాను వలన, వాడు మిమ్మల్ని సెరలో వేయవచ్చు. చెర అంటే జైలని మీరు భావించగానే ఎన్నో రకాలైన సెరలు ఉన్నాయి. రోగం అనే సెర, దరిద్రం అనే సెర, కుటుంబంలో ఉన్న బలహీనతలు అప్పులనే చెర, అవును కదా. వాటిలో మనం బంధించబడుతాం. ఇప్పుడు అందరూ మనం లాక్డౌన్లో ఉన్నాం, దాని అర్థం ఏంటి తెలిసిన, మనందరం చెరలో ఉన్నట్టే. పది దినములు, ఎన్ని దినములు, ఒక రోజు కాదు రెండు రోజులు, లెక్క చూడు కరెక్ట్గా చెప్పాడు ఎన్ని దినములు అంట, పది దినములు శ్రమ కలుగును, కానీ మనం ఎలా ఉండాలంట, మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఈ సంఘానికి ప్రభు ఇచ్చే వాగ్దానం ఏంటి తెలుసిన, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో చెప్పుచున్న మాట ఏంటంటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. చూడండి, దేవుని పరిశుద్ధాత్ముడు సంఘముతోనే మాట్లాడతాడు. సంఘం అంటే మనము, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. ఆయన ఏమంటున్నాడు మీతో, భయపడకము అంటున్నాడు. శ్రమ కలిగినప్పుడు మీరు ఎలా ఉండాలంట, ధైర్యంగా ఉండు, కృంగిపోవద్దు, భయపడవద్దు. వార్తలు వింటున్నప్పుడు భయపడవద్దు. వదంతులు పుట్టుచూ వచ్చును, ఏటేటా వదంతులు పుట్టుచూ వచ్చును బైబిల్ అంటుంది. ప్రతి సంవత్సరము వదంతులు పుట్టుచూ వచ్చును దేశములో కలిగే వదంతులు. వదంతులు అంటే ఏంటి తెలిసిన, పుకారులకు భయపడవద్దు. మనుషులు ఎక్కువ దేనికి భయపడుతున్నారు తెలిసిన, పుకారులకు భయపడుతున్నారు. చూడండి, భయము భయంకరమైనది, నేను చెప్తున్నాను. దేనికి భయపడకూడదు, నీతి మంతులు ఎవరిలాగా ధైర్యంగా ఉంటారు. చూడు, దేవుని బిడ్డలను సింహముతో పోల్చాడు. ఆ సామెతల గ్రంథములో మీరు ఆ మాట చదివితే, నీతి మంతులను దేనితో పోల్చాడు అంట, నీతి మంతులు అంటే ఎవరు, క్రీస్తు రక్తములు కడగబడిన మనమందరము ఆయన ఎదుట నీతి మంతులము. మనము సింహములాగా ధైర్యంగా ఉండాలి దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. సో భయపడవద్దు, శ్రమ వచ్చిన, కష్టాలు వచ్చిన, బాధ వచ్చిన భయపడవద్దు. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు నమ్మిన ప్రభు మొదటివాడు, కడపటివాడు. ఆయన మృతుడై తిరిగి బ్రతికి లేచాడు. నిన్ను నువ్వు దరిద్రుడిగా భావించవద్దు, నువ్వు ఒక ధనవంతుడు. నిన్ను నువ్వు లేనివాడుగా భావించవద్దు, నువ్వు దేవుని బిడ్డవు. నీ తండ్రి సర్వము కలిగి ఉన్నాడు, నీ అక్కరలు నీ అవసరతలు అన్నీ ఆయన తీరుస్తాడు క్రీస్తు యేసు మహిమలో. పౌలు ఏమన్నాడు చెప్పండి, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరములు, నేను చెప్తున్నా మీ ప్రతి అవసరములు తీర్చబడును. భయపడవద్దు, బాధపడవద్దు, ధైర్యం కలిగి ఉండు. సాతాను నీకు వ్యతిరేకంగా పని చేయవచ్చు, మీలో కొందరిని సెరలో పెట్టవచ్చు, అయినా భయపడవద్దు, నమ్మకము కలిగి ఉండు. మరణము వరకు నీకు ఆయన జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూడండి, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు జయించువాడు, రెండవ మరణము వలన వాడికి ఏ హాని జరగదు. జయించువారు అంటే ఏంటి, బోలెడు మంది ఈ శ్రమలకు, ఈ కష్టాలకు, ఈ వదంతులకు భయపడి దూరం అయిపోతారు, పారిపోతారు సంఘానికి రాకుండా, సంఘం వైపు రాకుండా పరారైన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. కానీ జయించు వారికేనండి దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తాడు. మీరు పారిపోయే గుంపుకు చెందినవారా, జయించే గుంపుకు చెందినవారా, మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి. ఇదిగో ప్రభు మొదటివాడు, కడపటివాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. దేనికి భయపడవద్దు. మీ అక్కరలు, మీ పిల్లల విషయం, మీ కుటుంబ విషయం, మీకు ఏమేమి కావాలనో ప్రతిదీ ఇస్తాడు. చూశారు కదా, ప్రతిదానికి అంతం వచ్చింది. విద్య సంస్థలు మూయబడ్డాయి, సినిమా సంస్థలు మూయబడ్డాయి, మందిరాలు మూయబడ్డాయి, దేవాలయాలు మూయబడ్డాయి, అన్నిటికీ అంతం కనబడ్డది. ఏది మూయబడ్డా,
సంఘము మాత్రము నిలిచే ఉంటదంట. స్తోత్రం చెప్దామా? సంఘం మధ్యలో ఎవరు సంచారం చేస్తున్నారు? యేసు క్రీస్తు. ఆయన సజీవుడు గనుక సంఘము కూడా ఏమై ఉంది? మనము కూడా సజీవులం. కానీ మనం భయపడితే, మనం పిరికి వారికి పారిపోతే మనం జయించలేము. కాబట్టి ధైర్యం కలిగి ఉండండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమయాన్ని ముగిస్తున్నాను. ఒక క్షణం ఇచ్చినారు మనకు.